మంది పేదవాళ్ళ కడుపు కొట్టే ఉన్నవాడి తల కొట్టు, ఆ కొట్టింది 10 మందికి పంచిపెట్టు. మనిషిగా పుట్టినందుకు ఈ జన్మ విలువ నిలబెట్టు. నమస్కారం బాబు. మాస్టారు, ఏంటి హడావుడంతా? ఈ రోజు మహాశివరాత్రి బాబు, తెల్లవారులు జాగారం చెయ్యాలి కదా, అందుకే శివ పూజ చేస్తున్నాం. మరి నా విగ్రహం ఏమిటి? మా ఈశ్వరుడు బాబు, పిలవగానే పలికేవాడు, కన్నీటిని తుడిచేవాడు, అడిగింది ఇచ్చేవాడే కదా బాబు ఈశ్వరుడు. నా ఈశ్వరుడివి నువ్వే బాబు. నన్ను మనిషిగా మిగిలినవండి. దేవుని చెయ్యొద్దు, బదులు చెప్పలేని విగ్రహాన్ని చెయ్యొద్దు. అది మా తృప్తి ఆనందం. మాకు కూటి గతి లేకపోయినా నాకు చదువు అంటే ప్రాణం అని తెలిసి చాలా గొప్ప చదువులు చదివించారు. ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకోబోతున్న నాకు ఉద్యోగం ఇప్పించి మనిషి చేశారు. ఈ రోజు వీడి సంపాదనతోనే ఇల్లు ఇల్లు అంతా గడుస్తోంది బాబు. వరదలు వచ్చి కొంప గోడు నాశనం అయిపోతే తిరిగి ఇల్లు కట్టించి మా బతుకులకి ఆధారం చూపించారు బాబు. మీరెక్కడున్నా మేం బాధల్లో ఉన్నావు అంటే అనుకున్న మరుక్షణం ఇక్కడికి వచ్చి సహాయం అందిస్తున్నారు. మీరు అవునన్నా కాదన్నా ఈ లంకకు మీరు ఈశ్వరుడు, మా లంకేశ్వరుడు మీరే బాబు. Red Sun.
బాధ టుడేస్ ప్రోగ్రామ్ ఫాదర్ పైన్ రూమ్ లో సేక్ చమన్ లాల్ మీతో డీల్ కోసం వెయిట్ చేస్తున్నారు లోపలికి రమ్మను గుడ్ మార్నింగ్ గాడ్ ఫాదర్ చెప్పండి ఏమిటి డీల్ జీవితానికి సంబంధించిన డీల్ తెలుసు మీ కొడుకు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడ్డాడు పోలీసుల కస్టడీ నుండి అతన్ని తప్పించాలి లేకపోతే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది am I correct అవును ఫాదర్ ఇదంతా మీకు ఎలా తెలుసు ఇంకా చాలా తెలుసు డీల్ ఓకే ఎంత ఇస్తాం ఎప్పుడు మీరు చెప్పడం లేదు ఇవ్వడమేగా ఇది అంతే 50 లక్షలు 50 లక్షల ఏంటి నవ్వుతున్నావు ఈ పనిని 100 రూపాయలు చేయడానికి మరొకటి సిద్ధంగా ఉన్నాడు మమ్మల్ని కాదని ఈ డీల్ చేసే మనగాడు మగాడు ఈ ఊళ్ళో ఉన్నాడా ఉంటే పచ్చడిపోతాడు ఇంతకీ ఎవడతను లంకేశ్వరుడు లంకేశ్వరుడా వాడెవడు పుస్కి అతనెవరో నాకు తెలియదు నా అవసరం తెలుసుకుని ఈ పని చేస్తానని అతనే ఫోన్ చేశాడు అయితే అతనితో చేయించుకో ఇంతవరకు రాష్ట్రంలో తలపెట్టింది తల తెగినా సరే జరగవలసింది ఈ దీనదయాళ్ కంపెనీ వల్లే ఏ డీల్లోనూ ఇంతవరకు మేము ఓటమి చవి చూడలేదు అందుకే ఈ పని అతన్నే చేయమను మేము చేస్తాం ఒకవేళ అత్రే కనుక చేయగలిగితే నేను మిమ్మల్ని అడిగిన 50 లక్షలు తిరిగి నేనిస్తాను అతను చేయలేకపోతే నువ్వు 75 లక్షలు మాకివ్వాలి ఓకే ఓకే అలాగే గాడ్ ఫాదర్ ఫాదర్ ఈ ఆపరేషన్ నేను చేస్తాను ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఓకే డన్ వాణ్ణి మనం జాగ్రత్తగా విడిపించాలి చిందర వందర గందరగోళం చేయి వెళ్ళండి లంకేశ్వరుడు గెలిచాడు మన ఒప్పందం ప్రకారం 50 లక్షలు పంపిస్తారా అయ్యగారు రమ్మన్నారు అయ్యా ఏ అయ్యా అయ్యగారు అంటే తెలియదా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక్కొక్క అయ్య ఉంటాడు రా కుయ్య అయ్యంటే ఎవరు తెలుస్తుంది ఎవరు చెప్పు ఈ స్థితి మొత్తంలో మా అయ్య దీన్ దయాళ్ గారంటే తెలియని వారే లేరు అంత పెద్ద ఆయనకి నాతో ఏం పని నాకేం తెలుసు నువ్వు రావాలి రాకపోతే రాకపోతే కళ్ళు చేతులు కట్టి తీసుకువెళ్తాం నా కాళ్ళు చేతులు కట్టడానికి తాళు కావాలట పట్టండి అవిగో తాళ్ళు ఇవిగో నా కాళ్ళు చేతులు తమ్మున్న మగాడెవడో వచ్చి కట్టి తీసుకువెళ్ళండి కమాన్
నువ్వెందుకు బ్యాలెన్స్ దా? కట్టి తీసుకువెళ్ళడం నీ వల్ల కాదు కదా, నీ బాబు వల్ల కూడా కాదని నీ అయ్యకు చెప్పు. నేనుంటే వాడి బాబుకు కూడా చెప్పు. తీసుకొచ్చే విధానం అది కాదు. ఐఎమ్ సారీ దోస్త్, మా ఫాదర్ మీతో మాట్లాడటానికి రిక్వెస్ట్ చేసి తీసుకురమ్మన్నాడు, కానీ వీడు రెచ్చిపోయాడు. మా వాడి తరఫున మీకు క్షమాపణ చెప్తున్నాను. ఒక్కసారి మా ఫాదర్ని కలవటానికి రండి. ఫాదర్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ? నా గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మీ గురించి చెప్తే తెలుసుకుంటాను. నా గురించి పూర్తిగా మీ కంప్యూటర్ చెప్పేసింది. నీ శక్తి సామర్థ్యాలు మాకు నచ్చాయి, అందుకే నువ్వు మాలో ఒకటిగా ఉంటే బాగుంటుందని పిలిపించాం. ఏమంటావు? మధ్యవర్తులతో, ఐ మీన్ బ్రోకర్లతో మాట్లాడే అలవాటు నాకు లేదు. పచ్చడైపోద్ది. ఎవరు బ్రోకర్లు? మైఖేల్. సారీ ఫాదర్. నీ వ్యక్తిత్వానికి నా జోహార్. నా కార్యక్రమాలు నీకు తెలుసు, నీ శక్తి సామర్థ్యాలు కూడా నాకు తెలుసు. నువ్వు మాకు కావాలి,
అలాగే మేము నీకు కావాలి మీరు నాకు అక్కర్లేదు దట్ మీన్స్ మాకంటే నువ్వు స్ట్రాంగా అది తెలిసేగా నన్ను ఇక్కడికి పిలిపించారు పిలిపించినంత మాత్రాన నువ్వు స్ట్రాంగా రైట్ నువ్వు మాతో చేతులు కలపగలవా చేతులకు సున్నం రాయనంత వరకు కలిపే ఉంచుతాను అన్నం పెట్టిన చేతిని నరకనంత వరకు సున్నం రాయాల్సిన అవసరం ఉండదు అందుకే కడుపు నిండేంత వరకు అన్నం పెట్టకూడదు గుడ్ గుడ్ నీకు ఎంత కావాలి దేనికి మాతో ఉండటానికి నేను మీతో ఉంటానని చెప్పలేదే చేతులు కలుపుతాను అన్నావుగా ఆ చేతులు కలుపుతాను అన్నాను మీరు నాతో కలవాలి అనుకుంటే కలవడం అంటే కలిసి వ్యాపారం చేయడమేగా నీ ఉద్దేశం కాదు అసలు కలిసి అంటే ఏంటి మీ ఉద్దేశం పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ అది నడి సముద్రంలో షిప్ లాంటిది ఎవడో ఏ మూల నుండి చిన్న కన్నం కొట్టినా అమాంతం సముద్రంలో మునిగిపోతుంది మరి నువ్వు మాతో కోరుకునేది ఏ షిప్ నేను మీతో కాదు మీరు మీరు నాతో కోరుకునేది ఏ షిప్ ఫ్రెండ్షిప్ నో రిలేషన్షిప్ నో మెంబర్షిప్ నో మరేమిటి ఓనర్షిప్ దట్ మీన్స్ నీకేం పని కావాలో నాకు చెబితే అది నాకు నచ్చితే ఎవరి ప్రమేయం లేకుండా నాకు నేను సొంతంగా ఆ పని పూర్తి చేయటం దానికైనా ఒక ఏర్పాటు కావాలిగా దానికంత కావాలో చెప్పు అది పార్టీని బట్టి అవసరాన్ని బట్టి ఆ పనిలో ఉన్న రిస్క్ను బట్టి ఎప్పటికప్పుడే అడుగుతాను మీరు ఒప్పుకుంటే చేస్తాను చెప్పిన తర్వాత ఇక్కడ మాకు నచ్చలేదని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ పని నువ్వే సొంతంగా చేసుకుంటే మేము పచ్చడైపోవా శంకరుడు వరాలు ఇచ్చేవాడే కానీ ఇచ్చిన వరాలు తిరిగి తీసుకునేవాడు కాదు ఓకే ఓకే ఇక మీదట నువ్వు మాకు తప్ప మరెవరికి పని చేయటానికి వీల్లేదు నన్ను శాసించే హక్కు నాకు తప్ప మరెవ్వరికి లేదు ఓకే డన్ హలో బ్రదర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు యూ గుడ్ మార్నింగ్ మీ బ్యాచ్ లో కొత్తగా చేరిన ఆ శంకర్ ఎలా ఉన్నాడు అతనికి చాలా బాగున్నాడు కానీ నా పరిస్థితి బాగోలేదు నన్ను కన్నబిడ్డలా పిలిచిన గాడ్ ఫాదర్ తర్వాత స్థానం నాదే అనుకున్నాను కానీ ఈలోగా ఇంకొకరిని తీసుకొచ్చాడు అందుకే ఆ క్యాంప్ నుంచి బయటకు వచ్చేస్తాం నీ క్యాంపులో చేరుతాం బ్రదర్ ఇంతకాలం మనం ఏ డీల్ చేసినా రహస్యంగానే చేస్తూ వచ్చాం ఇప్పుడు ఆ దీనదయాళ కంపెనీకి పోటీగా పబ్లిక్ గా మన కార్యకలాపాలు మొదలెడదాం తొందరపడద్దు కొంతకాలం వెయిట్ చేయండి ఐ విల్ టెల్ యూ ద నెక్స్ట్ స్టెప్ Hand Thank you.
కంగ్రాచులేషన్స్ అంటే ఓకే, బాగుందంటే ఓకే, ఆటోగ్రాఫ్ అంటే ఓకే,
ఒకసారి షేక్ హ్యాండ్ అంటే ఓకే అసలు వాళ్ళ గురించి కాదు నీ గురించే భయం వేస్తోంది వీళ్ళలో ఎవరో ఒకళ్ళు నిన్ను ఎత్తుకుపోతారని అందుకే నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసేసుకోవాలి నీ పెళ్లి కాకుండా నా పెళ్లి తొందర ఏంటమ్మా తొందరే ఏ చొక్కా కేసో చెమట కేసో నిన్ను ఎగరేసిపోతే నేను తేలిగ్గా ఎగిరిపోనమ్మా ఎగరవనుకో పది మంది ఆడపిల్లల మధ్య శ్రీరాముడైనా శ్రీకృష్ణుడు అవ్వచ్చుగా ఛాన్సెస్ ఉన్నాయి కదా నాకెందుకో డౌట్ గా ఉంది నువ్వు తొందరగా పెళ్లి చేసుకున్నాయా ప్లీజ్ నీ పెళ్లి అయితే తప్ప నేను చేసుకోను అయితే నీ పెళ్లి కోసమైనా ముందు నా పెళ్లి చేయి ఆ నా చెల్లెలి పెళ్లి అంత తెలిగ్గా చేస్తానా దానికి ఎంత తతంగా ఉందనుకున్నావు నీకు నచ్చిన వాడు రావాలి వాడు నేను మెచ్చిన వాడై ఉండాలి దానికోసం యావత్ భారతదేశం అంతా స్వయంవరం ప్రకటించి నాన్న హంగామ చేశాను అయ్యా ఫ్యాన్ వచ్చింది స్పెషల్ ఫ్యాన్ వచ్చింది మిమ్మల్ని చూడాలంట లోనికి రమ్మంటారా అబ్బా 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 మేనేజర్ తప్పదు మీకండి స్పెషల్ ఫ్యాన్ అండి విత్ యువర్ పర్మిషన్ ఎక్కడా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ మీకు ఎంత బాగా చేశారండి బ్లేక్ లో మీలే మహారాజు ఏంటమ్ముడు బ్లేక్ లో మీలే మహారాజు అది బ్లేక్ కదమ్మా బ్రేక్ అదే బ్లేక్ బ్లేక్ కాదు బ్రే బ్రే బ్లే బ్లే अच्छा नी केसु इप्पुडु कोंचेम अर्थमैंदी चूडन्ना रामुडु अनु लामुडु रंगा लंगा रंजनी नी पेरे एवडु चेप्पु राधा అబ్బా ఎంత బాగుందో థాంక్యూ సరే ఈ సైజ్ ఏంటి నా ప్రేమ కానుక ఆహా ప్రోగ్రామ్ దగ్గరికొచ్చాను చాలా లష్గా ఉంది కాలు దగ్గరికొచ్చాను అక్కడ లష్గా ఉంది అందుకే ఇంటి దగ్గరికొచ్చి డోలు కొట్టాను డోలు కొట్టావా డోలు కొట్టాను యు మీన్ డోర్ డోర్ డోలు సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు మీటింగ్ ఇవ్వడానికి ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి సరే పుస్తకం పట్టరా పుస్తకం అంతా చెలిగిపోతుంది ఇక్కడ ఇక్కడ అయితే చెలిగిపోదు మీకు లా వచ్చింది ఇక్కడ చెలిగిపోదు పెట్టండి సరే అలాగే 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 ఇంకా సేపు ఉండే వస్తేమో థాంక్యూ ఏమిటి ఫాదర్ ఇంత అర్ధరాత్రి కబుర్ చేశారు రాత్రికి రాత్రే తేల్చవలసిన విషయం ఏమిటో అది హీఈస్ మిస్టర్ దామోదర్ ప్రజాపత్రిక ఎడిటర్ పబ్లిషర్ ఓనర్ నమస్కారం మిస్టర్ దామోదర్ ఏం కావాలో చెప్పు హోమ్ మినిస్టర్ గురించి మీకు తెలుసు అతను ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు నాలుగు రోజులుగా గుండెపోటుతో అతను హాస్పిటల్లో ఉన్నాడు నిన్న రాత్రి 10 గంటలకు చనిపోయాడని వార్త వచ్చింది ఏ వార్త అయినా అందరికంటే ముందుగా వేయాలన్నది మా పాలసీ అందుకని నేడే నరకాసురుని చావు రేపే దీపావళి అని ముందుగానే ప్రింటింగ్ చేసేసాం రైట్ తీరా చూస్తే తెల్లవారుజామున 2 గంటలకు అతను చనిపోలేదని తెలిసింది దెన్ రాష్ట్రంలో ఉన్న గోండాలంతా అతను అనుచరులే తెల్లవారేసరికి పేపర్ గాని బయటకు వస్తే మా ఆఫీసులన్నీ ధ్వంసం చేస్తారు నా రిపోర్ట్లను చంపేస్తారు నా ఆస్తులన్నీ సర్వనాశనం చేస్తారు అయితే తెల్లవారేసరికి ఆ పేపర్ ఎవరికి చేరకూడదంటారు ఓకే పచ్చడి చేసేస్తాం ఈ వార్త వాళ్ళకి చేరేపటికి జనం చేతుల్లో పేపర్లు ఉంటాయి ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు మీరు నన్ను నా స్టాఫ్ని నా ఆస్తుల్ని కాపాడాలి అందుకు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు నేను వేసిన వార్త నిజం అవ్వాలి ఏం శంకర్ ఏం చేస్తావు ఏదో చేస్తాననేగా మీరు ఇక్కడే పిలిపించారు ఏం చేస్తానో ఎలా చేస్తానో నాకు వదిలిపెట్టండి
వెరీ గుడ్. కళ్యాణ్ కళ్యాణ్, నీకు బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. అది ఏమైంటుందో చెప్పు. డైమండ్ రింగ్. చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పుకో. ఉద్యోగం. వెరీ వెరీ కరెక్ట్. ఇదిగోరా. ఇదేమిట్రా? అది చదివి సంతోషం తగిలి గంతేసి నా భుజాల మీద ఎక్కి కూర్చుంటావు అనుకున్నాను. తక్కువ భుజాలు దాచేసా. చివరికి బడిపంతులు ఉద్యోగమా? బడిపంతులు ఉద్యోగం కాదురా ప్రొఫెసర్. డిగ్రీలు తేడా తప్ప పని అదేగా. అరే అది ఎంత గొప్ప వృత్తిరా. 10 మందికి చదువు చెప్పే అదృష్టం ఎంతమందికి వస్తుంది? పైగా నీ చేతులతో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఇన్స్పెక్టర్లు ఒకరేమిటి, ఇలా ఎంతో మంది నువ్వు తయారు చేయొచ్చు. ఇదేమిట్రా ఏం చెప్పడం వెళ్ళిపోతున్నావు? కనీసం అతన్ని ఎదుట చెప్పడు, చెప్పలేడు. ఈ ఉద్యోగం ఇష్టం లేదు. ఐపీఎస్ కావాలి. ఐపీఎస్? లేదు స్వప్న, ఇందులో నా ఇష్టం ఏముంది? నేను స్వతంత్రుని కాదుగా. ఈ అన్నయ్యకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. రా స్టూపిడ్. ఏమిట్రా ఏమిట్రా మాటలు? నువ్వు స్వతంత్రుడి కావా? మరెవరెవరా? ఎవరవి? ఒరే ఫోన్, చచ్చినా బతికినా ఈ మూడు జీవాలు ఒక్కటే, ఈ మూడు ప్రాణాలు ఒక్కటే. అసలు అసలు మీకేం కావాలో అది చేయడం కోసం ఎదురని ఉంది. ఆల్రైట్ కళ్యాణ్, యు ఆర్ గోయింగ్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. ఓకే, కమ్ ఆన్ టెల్ మీ, ఆర్ యు హ్యాపీ? కమ్ ఆన్ టెల్ మీ. ఓకే, దట్స్ గుడ్. మీ స్నేహితుడి కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తుంటే నీకోసం ఆఫ్టర్ ఆల్ ఈ పని చేయలేను. సీట్ నేను ఇప్పిస్తాను. వారం రోజుల్లోగా ఆర్డర్స్ మీ చేతుల్లో ఉంటాయి. వెళ్ళు. ఐఎమ్ సారీ ఫాదర్, మన ఇద్దరి మధ్య వ్యాపారం తప్ప నో రిలేషన్స్, నో సెంటిమెంట్స్. ఒక పార్టీగా నీ దగ్గరకు వచ్చాను. ఒక పార్టీ దగ్గర ఎంత డబ్బు తీసుకుంటారో అదే నా దగ్గర తీసుకోండి. మీ సొంత పనికి డబ్బు తీసుకుని ఆ పని నేను చేయలేను. అప్పుడు ఆ పని మీరు చేసి పెట్టినా నేను చేయించుకోను. వెయిట్. ఓకే. ఏ కళ్యాణ్, కళ్యాణ్ చూసుకో. శివప్రసాద్. శివప్రసాద్? అవును, నీ పేరు అదేగా. కర్మ, అలా ఏం అక్కర్లేదు. శివ అని పిలు, అందులో రకారాలు లేవు కదా, నీకు హాయిగా ఉంటుంది. అలాగే. ఏమిటి ఇలా ప్రత్యక్షం అయ్యావు? ఆటోగ్రాఫా? నీ ఆటోగ్రాఫ్ నాకు అక్కర్లేదు. ఆహా, మరి ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అంటూ మొన్న పెద్ద బొక్కేతో మా ఇంట్లో దిగబడ్డా? అప్పుడు దిగబడ్డాను, ఇంకెప్పుడు నీ ఆటోగ్రాఫ్ అక్కర్లేదు. బాబు ఇదేమిటి? పచ్చబొట్టు పలిమిడింటిగా ప్రింట్ చేసుకున్నాను. ఎందుకని? ఐ లవ్ యూ.
బుసగొట్టే నా గుల్లాగా నువ్వు నేను రేగని కసికీరా కింద మీద ఆడని సరుకు అమ్మాయి సరుకు ఇది ఏమి సరుకు అమ్మాయి సరుకు పాకిందమ్మో సోకిందమ్మో రేకిందమ్మో లేకిందమ్మో కళ్ళ ఒళ్ళు ఓడు మొత్తం నువ్వే 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 పాప వచ్చిన ఐపీఎస్ సీటుని క్యాన్సిల్ చేయించి మరెవరికి ఇప్పించడం కోసం మా వాడిని అలా చేశారని అతను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియదా ఇతన్ని ఇలా ఎందుకు చేశావని అడగడానికి వచ్చా అవునా ఒకరికి స్థానం కల్పించాలి అంటే మరొకరికి స్థానభ్రంశం చేయక తప్పదు శంకర్ అంటే నా స్నేహితుడికి ఐపీఎస్ సీట్ ఇప్పించడం కోసమే ఇతను ఇలా తయారు చేశానంటావు రాయ్ పర్ఫెక్ట్ కానీ మై డియర్ ఫాదర్ నీకు నాకు మధ్య ఒప్పందం 25 లక్షలు సింగిల్ పేమెంట్ ఈస్ దట్ రైట్ ఎస్ కానీ నువ్వు తీసుకున్నది 25 లక్షలు ప్లస్ ఒక అమాయకుడి జీవితం ఏం ఐ రైట్ ఎస్ కానీ ఫాదర్ నీకు నాకు మధ్య జరిగిన ఒప్పందంలో ఇతని జీవితం నాశనం చేస్తానని ఎక్కడా రాసిలేదే చూడు శంకర్ ఏ ఒప్పందంలోనైనా పని చేసిస్తాను అని ఉంటుందే తప్ప ఎలా చేసిస్తాను అని ఉండదు బహుశా అది నీకు కూడా ఉండదు ఉంటుంది అమాయక జీవితంతో చెలగాట ఆడకూడదని లేనివాడి పొట్ట కొట్టి ఉన్నవాడికి పట్టం కట్టకూడదని ఇప్పుడేమంటావు ఇతను పోలీస్ ఆఫీసర్ కావాలి ఎండిపోయిన చెరువులో ఈత ఈదలేం ఆకులు రాలిన చెట్టు కింద విశ్రమించలేం నో ఎండిన చెరువును శ్రమించి తవ్వితే నీళ్లు వస్తాయి ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే ఆకులు వస్తాయి ఈ రెండు మనిషి శ్రమలోనే ఉన్నాయి మిస్టర్ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న వాణ్ణి నువ్వు పిచ్చివాణి చేయగలిగావు తిరిగి అదే పిచ్చివాణి నేను పోలీస్ ఆఫీసర్ని చేయగలను కానీ చేయబోయే ముందు నీకు ఒక హెచ్చరిక భవిష్యత్తులో నువ్వు కాని నేను కాని మాలో ఎవరైనా సరే అమాయకుల జీవితాలతో ఆడుకోరాదు ఒక ఉన్నవాణ్ణి కొట్టి 10 మంది లేని వాళ్లకు పెట్టు అన్న సిద్ధాంతంతో బతుకుతున్నాను నీ సిద్ధాంతం అదే నమ్మి నీతో చేతులు కలిపాను
ఆ సిద్ధాంతమే మారిన రోజున నీ దారి నీది నా దారి నాది గుడ్ బై ఇట్స్ ఎ స్మాల్ థింగ్ ఫర్ యు బట్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్ అంటే అతను స్టేట్స్ కు పంపిస్తే తప్పనిసరిగా మామూలు మనిషి అవుతాడు కాకపోతే చాలా ఖర్చు అవుతుంది ఖర్చు అనే రెండు అక్షరాలు వదిలిపెట్టండి ఎలాగైనా సరే ఇతన్ని ఫైల్ పంపించడానికి అన్ని ఏర్పాటు చేయించండి ఓకే ష్యూర్ థ్యాంక్ యూ డాక్టర్ కళ్యాణ్ ఏంట్రైది ఫస్ట్ హానర్ టు మై గాడ్ హే మళ్ళీ ఏం వాలి ఒక ఆట ఆడుకుందామా హై ఆట ఆడుకుందా ఆడుకుందా ఏం ఆట చాక్లెట్ ఆట చాక్లెట్ ఆట మరి ఆమ్లెట్ చాక్లెటే అది కూడా నాకు ఇష్టమే అది తర్వాత ముందు ఇది తిను నాకు నేను తిరను ఊరికి నోట్లో పెట్టుకుంటా నువ్వు ఇటువైపు నుంచి కొద్దిగా 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 తింటూ మొక్కటి ఆ తర్వాత ఇంకొకటి ఇస్తా అలాగే అలాగే అయితే సరే నన్ను చూస్తూ తిను ఇంకో ఇంకో వాలే రైట్ చాక్లెట్ అమ్మాయి మింగేస్తుంటే అలా తినకూడదమ్మా ఇలా కొరుక్కు తినాలి అని చూపిస్తూ నీకు పెళ్ళయి ఉంటే ఈ పాడికి అంత కూతురు ఉండేది అలా నీకు పిచ్చి వేసాడా పైగా నా ఇంట్లో లేని వాళ్ళు తాగితే తాగబోతుంటారు ఉన్నవాళ్ళు తాగితే పార్టీ అంటారు అది ప్రపంచం రై ఏమంటారా చూసావు మేమేదో తండ్రి కూతురుల నాలుగు గోడల మధ్య ఆడుకుంటే అది తప్పంటారు వయసు వచ్చిన మీ చెల్లయ్య గారు వయసు వచ్చిన ఇంకో అబ్బాయితో పార్కుల్లో పబ్లిక్ లో తై తక ఆడుకుంటే అది మాత్రం మీకు కనిపించదు కాలికి తొడుక్కుంటారు సోఫా మీద మనుషులు కూర్చుంటారు కానీ ఆ చెప్పు సోఫా ఎక్కితే స్థాన భ్రంశం ఇప్పుడు నువ్వు అదే చేశావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ స్థానం ఏమిటో నేను ఎప్పుడు ఆలోచించలేదు కానీ నేను ఇక్కడ గుండె మీద కూర్చోబెట్టుకున్నాను కానీ నువ్వు నన్ను ఎక్కడ కూర్చోబెట్టావు నడి వీధిలో కూర్చోబెట్టావు నడి బజార్లో కూర్చోబెట్టావు పబ్లిక్ పార్కులో కూర్చోబెట్టావు స్నేహం చేస్తే గతం తెలుసుకుని చేయమన్నారు దానం చేస్తే వివరం తెలుసుకుని చేయమన్నారు కానీ కానీ నేను ఆ రెండూ తప్పే చేశాను నేనేం చేశాను ప్రేమించడం తప్ప ఇడియట్ ఈ ప్రపంచంలో ప్రేమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందిరా కానీ నువ్వెవరిని ప్రేమించావు నా చెల్లిని నా తల్లిని నా ప్రాణాన్ని నిన్ను నమ్మి ఇంటి తాళం చేతులు నీకు అప్పగించాను దొంగ చేతికి తాళాలు ఇస్తే దొంగతనం చేయడు అంటారు కానీ నువ్వు నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నా చెల్లిని పబ్లిక్ గా ప్రేమించావు పబ్లిక్ గా ప్రేమ పాటలు వల్లించావు ప్రేమ పాటలు పాడేస్తున్నావు ఇంతకంటే అర్ధరాత్రిలో కత్తి తెచ్చిన గుండెల్లో పొడిచి చంపేరా చాలా బాగుంటుంది హంతకుడు కంటే పెద్ద నేరస్తుడు నమ్మకద్రోహి
నమ్మక ద్రోహి కంటే పెద్ద నేరస్తుడు మిత్ర ద్రోహి. జరిగిన దానికి వివరాలు వివరణలు వద్దు. నేను నిన్ను కావాలనుకున్నాను, నువ్వు నన్ను కావాలనుకున్నావు, అవునా? అవును. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించావు, అవునా? అవును. నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అవునా? అవును. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, వస్తావా? స్వప్న చూడు కళ్యాణ్, ఆడపిల్లకు ఇంటి పేరు మారే వరకు పుట్టింటి వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి. ఇంటి పేరు మారిన తర్వాత కట్టుకున్న వాడి అడుగుజాడల్లో నడవాలి. నాకు తల్లైనా తండ్రైనా అన్నయ్యే, అన్నయ్యే నాకు దేవుడు. దేవుడి కళ్ళ ముందు హుండీలో డబ్బులు వేసినప్పుడు దేవుడు మాట్లాడటం, ఆ హుండీ నుంచి దొంగతనంగా తీసుకుపోయినప్పుడు దేవుడు మాట్లాడటం. దేవుడు మాట్లాడడం లేదు కదా అని మోసం చేయడం తప్పు. అంటే తెగతింపులు చేసుకుంటున్నావా? నీతో కాదు, నీ నిర్ణయాలతో. ఎవరి నిర్ణయాలు వారికి ఉన్నప్పుడు ఎవరి దారులు వాళ్ళు చూసుకోవడం మంచిది. దారులు చూసుకుంటే దొరకవురా, వేసుకుంటే దొరుకుతాయి. దారిని మూసేయద్దు, నేను వెళ్ళాలి. ఇది నా ఇల్లు, నా సొంతం, నా ఇష్టం. ఇల్లు నీ సొంతమే కావచ్చు, కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతీది నీ సొంతం కాదు. ప్రతీది అంటే మనిష, వస్తువ? మనిషే. అంటే నువ్వనేగా? నువ్వు వేరు, నేను వేరు. నేను నీకేమి కాను, నువ్వు నాకేమి కావువా? గుడ్. ఆకును తుంచే హక్కు గాని, కొమ్మను వంచే హక్కు గాని ఆ చెట్టును పెంచిన వాడికి లేదు అంటావా? ప్రతి హక్కు వెనక ఒక హద్దుంటుంది. ఏమిటి నేను దాటిన హద్దు? చెయ్యని తప్పుకు శిక్షించడం. నువ్వు చేసిన తప్పు కాదంటావు, తప్పంతా నేనే చేశానంటావు. అసలు నేను ఇంత పెద్దవాడిని చేసింది, గొప్పవాడిని చేసింది ఎందుకో తెలుసా? నాలో కూడా స్వార్థం ఉందిరా, అదేమిటో తెలుసా? నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని. నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే యోగ్యత అర్హత ఈ లోకంలో నీకు తప్ప మరెవరికుందరా? దేనికా? దేనికా? 10 మంది ముందు మెడలో తాడు కడితే అది పెళ్లి, మెడలో తాడు పడిన తర్వాత 10 మంది పరిగెత్తుకొస్తే అది చావు. నాకు నేనుగా మీకు పెళ్లి చేసిన తర్వాత మీరిద్దరూ 10 మందిలో తిరగడం వేరు, 10 మందిలో తిరుగుతున్నారని తెలిసిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేయడం వేరు. దానికి దీనికి ఎంత తేడా ఉంది? నువ్వేమిటో తనేమిటో తెలుసు కూడా, ఎన్నాళ్ళ నుంచో మన ఇంట్లో పనిచేస్తున్న పనివాడే మీ గురించి అలా మాట్లాడితే ఇక మీ ఇద్దరిని చూసి బయట వాళ్ళు ఎన్నెన్ని మాట్లాడతారు, ఎన్నెన్ని కట్టుకథలు కల్పిస్తారు. ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేసినా అది తన గౌరవమా, నీ గౌరవమా, నా గౌరవమా? చెప్పరా. స్నేహానికి క్షమాపణ లేదురా. క్షమాపణ ఉండేది స్నేహమే కాదు, అయినా నీకు నాకు మధ్య దాపరికాలు ఏమిట్రా? నువ్వంతగా స్వప్న కావాలనుకున్న వాడవైతే ఒక్కరోజు ఒక్కరోజు రే నేను స్వప్నను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా అని నాతో ఎందుకు చెప్పలేదు? తప్పేరా? తప్పేనా? తప్పే కదరా శివా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నాకిచ్చి చేయటానికి ఒప్పుకున్నారు వాళ్ళు. శివా, నీకంటే నాకు కావాల్సిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నారా? అందుకని నువ్వు వచ్చి ఆ పిల్లలను చూసి ఈ సంబంధం ఖాయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ శివా, థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్లి చూపులకి కళ్యాణ్ తరఫున ఎవరినైనా పెద్దల్ని తీసుకురమ్మన్నాడు కదా, ఎవరినో తీసుకొచ్చారు. కళ్యాణ్, ఎవరు వీరు? మై నేమ్ ఈజ్ శివ. మీ చెల్లాయి మా వాణ్ణి ప్రేమించిందట. షట్ అప్ సార్. మా చెల్లాయి ప్రేమించడం ఏమిటి? మీ ఫ్రెండే మా చెల్లాయిని ప్రేమించుంటాడు. ఓకే, చూడండి సార్, ఎవరిని ఎవరు ప్రేమించినా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయాలన్నది నా పాలసీ. కాకపోతే ఓ చిన్న ప్రశ్న, నా చెల్లాయిని పెళ్లి చేసుకోవడానికి మీ ఫ్రెండ్కున్న అర్హతలు ఏమేమిటి? 6 అడుగుల హైట్ ఉన్నాడు,
క్షమించాలి సార్, తాడి చెట్టు అంతకంటే ఎత్తు ఉంటుంది. అది చూడండి, పసిడి బంగారు ఛాయ. మీరు మళ్ళీ క్షమించాలి, రూపాయి పెట్టి పసుపు కొంటే అంతకంటే పచ్చగా ఉంటారు. నాకు కావాల్సినవన్నీ కాదండి, వీటిని మించిన స్పెషాలిటీ ఏమిటి అని. ఇందాక నేను చూస్తాను ప్రశ్నలు మీరు వేస్తారు, సమాధానం నేను చెప్తాను. ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ చెల్లెలకి మా వాడిని పెళ్లి చేసుకోవడానికి అసలు ఉన్న అర్హతలు ఏవేమిటి ముందు అది చెప్పండి. పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి. రామాయణంలో సీత ఉత్తమ స్త్రీ అయితే ఆ లక్షణాలన్నీ మా మలదల పిల్లకున్నాయి. భాగవతంలో లాథ ప్రేమకు ప్రతీకం అయితే మలదల పిల్ల ప్రేమ మూర్తి. నువ్వెవరు తల్లి? మధ్యలో పార్వతీదేవిలా ప్రత్యక్షమయ్యావు. పార్వతీదేవి కాదు, లాథని. స్వప్న నా మలదల పిల్ల. మలదల నీకు మలదల ఎప్పుడు? అయ్య బాబాయ్, దరిద్రం నాకు వచ్చేసినట్టి. చిచిచి చూడమ్రు, నీకు మరదలు ఎప్పుడైంది? స్వప్న అన్నయ్య గారికి నేను పెళ్ళాన్ని. పెళ్ళాను ఎప్పుడయ్యో? పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్నేనయ్యా. అసలు నా పెళ్లి గురించి అడగడానికి నువ్వెవరు? నువ్వు వచ్చింది నీ ఫ్రెండ్ పెళ్లి గురించి అడగడానికి. ముందు దాని గురించి. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడా? నువ్వు నాకు నచ్చావు. బాబోయ్ నా బ్లెయిన్. బ్రెయిన్? అయ్య బాబోయ్, నా భాషే మారిపోతుంది. చూడమ్మడు, మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడా? నచ్చాడు. అది సరే, మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందా? నచ్చింది. ఇప్పుడు నచ్చడం అయిపోయింది కదా, ఇప్పుడు మా అబ్బాయికి మీరేమిస్తారు? మా అమ్మాయిని ఇస్తాం. మా అబ్బాయిని ఇస్తాం. ఇచ్చుకోండి. ఇచ్చుకున్నాం. శివ, మిస్టర్ శివ, యు ఆర్ అండర్ అరెస్ట్. నేనేం చేశానని? ఏం చేయడు బాబు, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది, ఇద్దరి మధ్య కొంత ప్రేమ కథ కూడా సాగింది. కానీ ఆ ప్రేమ పెళ్లి దాకా రాకుండా వాంతి దాకా వచ్చింది. ఎస్, ఆ అమ్మాయి నా కంప్లైంట్ ఇచ్చింది. మొన్న తెల్లవారుజామున 4:20, నిన్న మధ్యాహ్నం 2:30, ఈ రోజు ఉదయం 9:15. యువర్ రైట్, కరెక్ట్. 3 సార్లు వరుసగా వాంతి చేసుకుంది. చేసుకుంటే? చేసుకోవడం ఏమిటి? ఒక ప్రేమించిన ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా వాంతులు చేసుకుంటే అది నేరం కాదా? దాని అర్థం ఏమిటి? పైచ్యమైనా అయింటుంది, అజీర్తైనా అయింటుంది. కరెక్ట్. ఆ అమ్మాయికి ప్రేమ పైచ్యం చేసింది, ప్రేమ అజీర్తి చేసింది. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్ వేసవి బాబుకి సంకెళ్ళు. ప్రేమ సంకెళ్ళు? అమ్మడు, ఈ డ్రామా నీదా? ఎన్నాళ్ళు ప్రేమ ప్రేమ అంటూ నాయని తిరిగావు, ఇప్పుడు పెళ్లి పెళ్లి అని పోలీసు అని తిరుగుతున్నావు. పోలీసు వాళ్ళు పెళ్లిళ్ళు చేయరు, పెళ్లిళ్ళు చెడగొడతారు. ఎవరు చేస్తాను నా పెళ్లి? నీ పెళ్ళా? నే చేస్తానుగా. ఇప్పుడు? ఇప్పులే చెప్తా.
పాలకు వలల తాడు గట్టి ఉంది వాలి పోరాదా వలపు వలల తాడు గట్టి ఉంది వాలి పోరాదా పిల్లవేడికి ఓం నమః రగులుతున్న ప్రేమకి ఓం నమః మీకోసం చాలా సేపు ఇచ్చేసాను. అవును, కొంచెం లేట్ అయింది. డాన్స్ రిహార్సల్స్ అయి ఉంటాను. ఏమిట్రది? ఏలేదు, ఇవాళ ఫస్ట్ కదా, నా ఫస్ట్ జీతం వచ్చింది. నా ఫస్ట్ సంపాదనతో ఫస్ట్ లంచమా? చచా, మై ఫస్ట్ ప్రెజెంటేషన్. ఎందుకురా, నా దగ్గర లేకనా? బహుమతులు ఇచ్చే వాళ్ళంతా ఉన్న వాళ్ళకే ఇస్తారు, అంటే వాళ్ళకి లేవనా? ఇది నా జ్ఞాపకంగా నీ దగ్గర ఉండాలి. కమాన్. గుడ్, థ్యాంక్ యూ. సోప్రా, ఇదేమిట్రా? అది ఫస్ట్ శాలరీ. ఫస్ట్ శారీ? నువ్వేమనుకున్నావు, పంచా అల్చియా గోచియా? డాన్స్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నావు? నీకు సువార్ చెప్దాం వచ్చాను. గుడ్ గుడ్, కమ్ ఆన్ బాయ్స్, గో టు యువర్ పొజిషన్స్. ఏమిటి, నా మీద పూర్తి నమ్మకంతో డీజీ గారు, ఐజీ గారు నాకు స్పెషల్ డ్యూటీ వేశారు. కంగ్రాట్స్. ఈ ఊళ్ళో ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్న దీనదయాళ కంపెనీని పట్టుకునే బాధ్యత పూర్తిగా నాకు అప్పగించారు. దీనికి నీ సహకారం కావాలి బావా. వాళ్ళ మనుషులంతా సొసైటీలో చాలా పెద్ద మనుషులుగా ఉన్నారు. వాళ్ళను గుర్తించాలి, వాళ్ళ మీద కన్ను వేయాలి. ఇదంతా ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ట్రై చేస్తే చాలా కష్టం. అందుకే దీని యాక్షన్ నీది, ఎగ్జిక్యూషన్ నాది. ఆ గ్రూప్ను కనుక నేను పట్టుకోగలిగితే నీ బావను నువ్వు హైయెస్ట్ పొజిషన్లో చూస్తావు. ప్లీజ్ హెల్ప్ మీ బావ. నాకు గాడ్ ఫాదర్గా పట్టాభిషేకం జరగబోతుంది. పట్టాభిషేకమా? అవును, ఫాదర్ గాడ్ ఫాదర్ గా రిటైర్ అవ్వబోతున్నాడు. అంటే
ఆ స్థానం నాదే కదా ఇక చూడు నీ క్యాంపు నా క్యాంపు రెండూ కలిసిపోతాయి ఆ తరువాత ఇద్దరం కలిసి పచ్చడి చేసేద్దాం నువ్వు గాడ్ ఫాదర్ అయిన నెక్స్ట్ మినిట్ జైల్లో ఉంటావు శంకర్ బాబా స్పెషల్ ఎస్పి అతని స్పెషల్ అసైన్మెంట్ దీన్ దయాళ్ అండ్ కంపెనీని పట్టుకోవడం నువ్వు అక్కడ గాడ్ ఫాదర్ అయిన వెంటనే శంకర్ బయటికి పోతాడు నీ డీటెయిల్స్ అన్ని తన బావకు చెప్పి నిన్ను మూయించేస్తాడు అప్పుడు నువ్వు పచ్చడైపోతావు నిజమే మామూలు పచ్చడి కాదు చింతకాయ పచ్చడి అయిపోతాను అందుకే నువ్వు గాడ్ ఫాదర్ కాకూడదు మరి ఎవరు కావాలి శంకర్ అతను అప్పుడే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీ అందరికీ నా మీద ఉన్న నమ్మకానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను నేను ఈ స్థానంలో కూర్చోలేను ఇక ఈ ఆస్థానానికి రాలేను అంటే పాము మింగిస ఒకే బూట్లో కాపురం చేయలేము పులి మేక ఒకే బోన్లో బతకలేము దొంగ పోలీసు ఒకే ఇంట్లో ఉండలేరు మీ భావ కీర్తి కోసం ఇది వదిలేస్తానంటున్నావు బ్యాడ్ దట్స్ వెరీ బ్యాడ్ పోలీసు వ్యవస్థను పులిలా ఎదుర్కొనే నువ్వు ప్రతి చెల్లి ముందు అన్న తలదించాల్సిందే ఆ చెల్లి కోసం చెల్లెలు కట్టుకున్న వాడి ముందు తల వంచాల్సిందే నువ్వు వచ్చిన రోజున నీ మాటకు విలువిచ్చాను ఈ రోజున నీ మాటకు విలువిచ్చి నువ్వు వెళ్తానికి అనుమతిస్తున్నాను ఆల్ ది బెస్ట్ Thank you, Mr. Father. Thank you, everybody. Mr. Shankar, మాతో చేతులు కలిపిన ఈ మనిషిని మా నుంచి చేతులు విడదీసుకుని వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులతో తిరిగి పంపించం అది మా సిద్ధాంతం అది మీతో చేతులు కలిపిన మనిషి విషయం కానీ నేను మీతో చేతులు కలపలేదు మీరే నాతో చేతులు కలిపారు కనుక ఆ సిద్ధాంతం నాకు వర్తించదు యు ఆర్ రైట్ ఈ సిద్ధాంతం నీకు వర్తించదు నువ్వు వెళ్ళచ్చు నాకు ఒక సిద్ధాంతం ఉంది నా దారి కడ్డొచ్చిన ఏ కాకీ చొక్కానైనా సరే మా నెత్తుటమడుగులో ముంచగట్టాలి ఈ సిద్ధాంతం కోసం నీ చెల్లెల భర్త అయినా సరే నీ అక్క భర్త అయినా సరే కడకు నువ్వైనా సరే మా నెత్తుటమడుగులో దాహం తీర్చుకోగట్టాలి నీ సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉంటాం నా సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి మనుషులు ఎక్కడున్నా సరే వాళ్ళెంత సమర్థులైనా సరే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవైనా సరే ఆ స్థానంలో కూర్చున్న ఆది శంకరుడైనా సరే వాళ్లను పట్టి తీసుకొచ్చి కటకడలా వేస్తాం సార్ 3 ఎకరాల స్థలం 10 లక్షలు కొన్నాను సార్ కానీ చుట్టుపక్కల పాక వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు సార్ అయితే రిస్క్ తెలిసే కొన్నామన్నమాట మీరెలా ఖాళీ చేయిస్తారో నాకు తెలియదు నేను అక్కడ బిల్డింగ్ కట్టాలి అయితే ఇంకో 5 లక్షలు ఖర్చు అవుతుంది వాట్ యు సే బ్రదర్ ఓకే అసలు ఈ పని దీనదయాలు తలుచుకుంటే తప్ప కాదంటున్నారు సార్ ఇలాంటి చిలక్కుట్టుడు కా దీనదయాలు రాడు ఈ జూనియర్ దీనదయాలు చేస్తాడు ఏమిట్రా నీ ప్రాణం తీసేస్తున్నంత పెద్ద ప్రాబ్లం మామూలు ప్రాబ్లం కాదు కొన్ని వందల మంది పేదల ప్రాబ్లం పేదవాళ్ళ కోసం కేటాయించిన స్థలాల్లో ఎవరో తగబలిసిన వాళ్ళు రాత్రికి రాత్రి పాకలు తగలబెట్టించి వెంటనే అక్కడ బిల్డింగ్ కట్టిస్తున్నారు అదెలా సాధ్యమైంది అయింది అదే కదా బాధ ఈ ఊళ్ళో కల్లా పెద్ద బలమైన శక్తి అదే ఆ దీనదయాళ కంపెనీ వాళ్ళందుతోనే ఈ పనిచేశారు మొత్తం ఆ ముఠానంతటిని లేపేస్తే గానీ నాకు మనశ్శాంతం దీనదయాళ అండ్ కంపెనీ పేరు చెప్పి ఎవరికి వాడే పేదవాళ్ళని దోచేస్తున్నాడు
ఇలా తిరగడానికి వీల్లేదు. గాంధీనగరంలో పాకలని ఖాళీ చేయించిన ఆంత్రాజ్ అనేవాడెవడు? ఒక నిమిషంలో ఇక్కడ ఉండాలి. నేను పిలుస్తానని చెప్పండి. కమ్ ఆన్ బాయ్. గాడ్ ఫాదరే కాదు, ఆ గాడ్ నే పిలిచిన రాను. పోయి చెప్పు. పాకలన్నీ ఎందుకు తగలబెట్టించావు? తెలీదు, నాకు తెలీదు. ఎవరితో ఆ పని చేయించుకున్నా? నాకేం తెలీదు. దీనదయాళ్ కంపెనీ పేరు ఎందుకు వాడుకున్నావు? చెట్ల కింద తలదాచుకున్న వాళ్ళకు పాకలు ఈ ఆశ్రయం కల్పిస్తే, ఆ పాకల్ని తగలబెట్టి తలిమంట కాచుకుంటూ బంగళా కట్టుకునే నీలాంటి కుక్కల్ని అంత తేలిగ్గా అనవసరంగా నా చేతిలో చచ్చిపోవద్దు. చెప్పు, ఎవరితో ఆ పని చేయించుకున్నావు? నన్నే చేయొద్దు, నన్ను చంపొద్దు, నన్నే చేయొద్దు. చెప్తాను చెప్తాను, నాగా పని చేసి పెట్టింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ చెప్పండి సార్. దేనికి? బ్రహ్మాండమైన క్లూ ఏంటి తెచ్చాను సార్. నువ్వా? ఏమిటి అది? బ్రాస్లెట్? బ్రాస్లెట్? ఇది హత్య చేయబడ్డ స్థలంలో దొరికింది సార్. దీన్ని మీ బావగారికి మీరు ప్రజెంటేషన్కి ఇచ్చారు కదా సార్. దట్ మీన్స్ మీ బావగారే హంతకులై ఉంటారు సార్. బాస్, పట్టుకోండి బాస్. వన్, టూ. రై, ఎంత పొగర్రా, విసురుతున్నావు? లేదు సార్, ఆ రోజు మళ్ళీకి చాక్లెట్ తినిపించిన తర్వాత మీరు తిట్టారు కదా సార్, అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తే సింహంలా కనిపిస్తున్నారు సార్. అయితే మాత్రం ఇలా విసిరేస్తావా? జూలో సింహానికి ఇలాగే విసురుతారు సార్. నేను ఆ రోజే పనులు తీసేస్తున్నా. ఫింగర్ ఏదిగా సార్? అదే నా వీక్నెస్. ఫింగర్ సార్? మీరు నా దగ్గర పనిచేస్తున్నారుగా, ఓనర్ గా. అదేంట్రా, ఏం తిరుమల లేచిపోతున్నావు? చిన్నవాళ్ళం తిన్నా తినకపోయినా పర్వాలేదులే. ఏమిట్రా, మీరంతా పెద్దవాళ్ళు. అసలు ఏమిట్రా నీ గోల? ముందు కూర్చో. ఏమిటా, వందలు సంపాదించే నా బోటి ఉద్యోగులు మీకు ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తే ఏదో మొహమాటాన్ని తీసుకుంటారు, తర్వాత దాన్ని ఎక్కడో పెట్టి వదిలేస్తారు. దేని గురించి నువ్వు మాట్లాడేది? దేని గురించా? నా ఫస్ట్ మంత్ ఫస్ట్ శాలరీతో ఫస్ట్ ప్రజెంటేషన్ లో నీకు బ్రేస్లెట్ పెట్టానే, ఏది? అది ఎవరికో ఇచ్చేసుంటావు. ఎవరికి ఇవ్వలేదురా? మరేమైంది? అది ఉందిరా బాబు. ఎక్కడుంది? ఎక్కడంటే బెడ్రూమ్ లో ఎక్కడో పెట్టుంటాను. మిస్టర్ శివ, యూ క్యాన్ బ్రేక్ డాన్స్ బట్ యూ కాన్ బ్రేక్ మై సెన్స్. మిస్టర్ ఎస్పీ, ఐ కెన్ డూ బ్రేక్ డాన్స్, ఈవెన్ ఐ కెన్ బ్రేక్ యువర్ సెన్స్, బట్ ఐ కాంట్ బేర్ యువర్ న్యూ సెన్స్. అమ్మా స్వప్న, బెడ్రూమ్ బిల్వాలో నేను వాచ్ పెడతానే, అక్కడ బ్రేస్లెట్ పెట్టుంటాను, వెళ్ళి తీసుకురామ్మా. తీసుకొస్తే కూర్చో, కూర్చుని తిను. జీవితంలో కొనుక్కొనుకో బ్రేస్లెట్ కొన్నావు, దాంతో నా బ్రెయిన్ లో తినేస్తున్నావురా. నా తిరు, కమ్ ఆన్ స్టార్ట్ చేయి. బావగారు, ఫస్ట్ మంత్ ఫస్ట్ సాలరీ ఫస్ట్ ప్రెజెంటేషన్, ఇదిగో నీకు నీ బ్రేస్లెట్ కో నమస్కారం. నేను ఎప్పుడైనా డాన్స్ వేస్తున్న పొరపాటు కింద పడిపోయిందనుకో, నాకున్నదో ఒక బ్రెయిన్ అది కాస్త నువ్వు తినేస్తావు. అమ్మా ఇచ్చేసాను, నువ్వే సాక్ష్యం. కమా. గురు,
సార్ పిలుస్తున్నాడు ఎందుకు బహుశా ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వడానికేమో ఇస్తే నాకు దాంట్లో సగం ఇవ్వాలి తప్పకుండా పని సార్ గుడ్ మార్నింగ్ నాకు ఏ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు సార్ ఓ ప్రెజెంటేషన్ అవును సార్ తప్పకుండా ఇస్తాను ఆ క్యాప్ ఎక్కడ పెట్టు బెల్ట్ ఓడిది ఆ స్టిక్ ఎక్కడ పెట్టు కొంచెం దగ్గరరా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఈ బ్రేస్లెట్ ఎవరిది మా బావగారు ఏది మరి ఎవరిది సార్ అది నువ్వు తెలుసుకోవాల్సిన పని వెళ్ళి కనుక్కో ఎస్ సార్ గురువు ఇచ్చారా ఆ మరి నా సగం సగం ఎందుకు ఫుల్ తీసుకో క్యాప్ తీ जीव मन
నన్ను కొండగాలి కట్టిలా దూచుతుంది హస్నని పిల్లగాలి ఉప్పులా అంటుతుంది కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఈ బిల్లు మీదేనా అరే మాదేనండి అది కొన్న వ్యక్తిని చూస్తే గుర్తుపట్టగలరా ఈ బిల్లు రాసిన కుర్రాడు సెలవులో ఉన్నాడు ఏ వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ సార్ ఎక్కడ ఉంటాడు అతను అక్కర్లేదు కట్నం కోసం డబ్బు అప్పడిగాడు ఇస్తానన్నాను వస్తూ ఉంటాడు కళ్యాణ్ చాలా పట్టుదలతో ఉన్నాడు ఆ కుర్రాడు ఆ షాపుకు రాగానే ఈ గాడ్ ఫాదర్ అవుట్ అబ్బాయి ఏనానా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది మీ ప్రొపరేటర్ డబ్బు ఇస్తాడన్నా ఇంతవరకు రాలేదు లేదు నాన్న నేనే వస్తాను మీరేం కంగారు పడకండి నేను వెళ్ళి తీసుకొస్తాను త్వరగా వెళ్ళి అలాగేనన్న ఖచ్చితంగా మనలో వాళ్ళే ఉండాలి అనంతరాజుని హత్య చేసింది మీ బాధేనంటే నమ్మలేదు మరి ఈరోజు బ్రేస్లెట్ అమ్మిన ఆ సేల్స్ బాయ్ ప్రభాకర్ ని సాక్ష్యం లేకుండా లేపేసింది కూడా మీ బాధే ఇంకా నమ్మకం కుదరకపోతే ఆ కుర్రాడి తల్లిదండ్రులను కనుక్కోండి నిజరాలు బయటపడతాయి మీ అబ్బాయి ఏమయ్యాడు ఊరెళ్ళాడు అబద్ధం మీ అబ్బాయిని చంపేశారు దానికి పరిహారంగానే శివ మిగిలికి వచ్చి ఆ డబ్బిచ్చాడు ఆ డబ్బుతోనే మీరు పెళ్లి కూడా చేశారు అవునా కాదా నిజం చెప్పండి లేదండి మా అబ్బాయి నిజంగానే ఊరెళ్ళాడు నో శివ మీ దగ్గరికి వచ్చాడో లేదా ఆ డబ్బు ఇచ్చాడో లేదా తల్లి శివ శివ ఏమిట్రా యూనిఫామ్ ఇంకా తీలేదా ఏబీకే 9999 అనే ఒక కారు ఉంది ఎస్ ఆ కారు శివప్రసాదరావు ఐ మీన్
శివ అనే పేరు మీద రిజిస్టర్ చేయబడింది. ఆయన ఇదే ఊళ్ళో ఇదే వీధిలో ఇదే ఇంట్లో ఉంటున్నాడు. యు మీన్ అంబాసిడర్? ఎస్. వైట్ అంబాసిడర్? ఎస్. అది నాదే. థ్యాంక్ యూ. అదే కారులో కొంతమంది గుండాలు వచ్చి పోలీస్ స్టేషన్లో నేను ఇంటరాగేట్ చేస్తున్న మనిషిని మాయ చేసి తీసుకెళ్లిపోయారు. ఆ గుండాలు నీ గుండాలేనా? సారీ. ఓ నెల రోజుల క్రితం హోటల్ ఒబ్రాయ్ పార్కింగ్ లో నా కారు పెడితే ఎవరో దొంగతనంగా తీసుకుపోయారు. నేను ఇంకా కాన్వెంట్ గుడ్డలు వేసుకున్న పసిపిల్లవాణ్ణి కాదు, కాకి గుడ్డలు వేసుకున్న పోలీస్ ఆఫీసర్. రామ్మా. స్వప్న, గుడికెళ్ళి వచ్చావా? ప్రసాదం తీసుకోండి. అన్నయ్య, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, భోజనాలు వడ్డిస్తాను, రండి. చూడమ్మా, పాప వీడు తల తిరుగుతున్నాడు. బాత్రూమ్ లో కుమ్మడికాయ పులుసు వేడిలో వేడిచ్చాయి, తలంటుకుంటాడు. ఏరా, నీకు కుమ్మడికాయ పులుసు కావాలా, షాంపూ కావాలా? ఏదైనా పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు. అలాగే అన్నయ్య. నిజం చెప్పు, వాళ్ళు నీ మనిషిలా కాదా? నిన్ను నేరస్తుడిగా రుజువు చేయడానికి ఆధారాలు దొరుకుతాయని వాళ్ళని కిడ్నాప్ చేయించావు. నా కారు పోయిన నెల రోజుల క్రితం త్రీటౌన్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ ఇదిగో. ఐ హావ్ రిజిస్టర్డ్ దిస్ కంప్లైంట్ విత్ యువర్ డిపార్ట్మెంట్ నెల రోజుల క్రితం బావా. చూడు, ఏఏఏ 1111 అనే మరో కారు. ఎస్, 1+1+1, ఇట్స్ మైన్, నా కారు. ఆ కారు? నో, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ కార్, ఇట్స్ ఎ బెంజ్. ఐ నో ఇట్. యు డోంట్ నో. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ బెంజ్, ఇట్స్ స్పెషలీ మేడ్ ఫర్ ఆర్డర్. ఆఫ్ కోర్స్, ఆ కారులోనే హత్య చేసిన నీ మనుషులు. యు బెటర్ విత్ ఇట్ దట్ వర్డ్. నో, హత్య చేసిన నీ మనుషులు. రైట్, ఐ సెడ్ విత్ ఇట్ దట్ వర్డ్. రామా. కుంకుడికాయ పులుసు రెడీ, వేడి నీళ్లు రెడీ. అన్నట్టు వీడు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. వీడికి ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయంట. మాలిష్ చేస్తాడే మస్తాను, వాడికి ఫోన్ చేసి వెంటనే రమ్మను. ఒరే, నీకు మస్తాన్ బెటరా రసులు బెటరా? ఎవరైనా ఒకటి. ఎవరైనా ఒకరే. అలాగే అన్నయ్య. అసలు నేనెందుకు విత్డ్రా చేసుకోవాలి? ఆ హత్య చేయబడ్డ కుర్రాడి తండ్రిని తీసుకెళ్లడానికి ఆ కారు అక్కడికి వచ్చింది. ఆ కారులో నువ్వైనా వచ్చిండాలి, లేదా నువ్వు పంపించిన మనిషిన వచ్చిండాలి. నేను ఆ బెంజ్ కార్ అమ్మేసి 10 రోజులైంది. మరో అబద్ధమా? అబద్ధమైనా నిజమైనా నోటి మాట మీ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మదుగా. అదిగో రికార్డ్, ఇందులో ట్రాన్స్ఫర్ లెటర్ ఉంది, చూసుకో. ఐ హావ్ రిసీవ్డ్ దిస్ లెటర్ విత్ ఆర్టీఓ 10 రోజుల క్రితం బావా. దిస్ ఆర్ ఫాల్స్, బోగస్, స్టూపిడ్ రికార్డ్. స్టాప్ యువర్ నాన్సెన్స్. పేనీలు రెడీ, కుంకుడికాయ పులుసు రెడీ, మాలిష్ రెడీ, మస్తాన్ రెడీ, నాకు ఆకులు వేస్తుంది, అన్నము రెడీ. మేము రెడీ అమ్మా. ఎరా, నువ్వు రెడీయా? రెడీ. రెడీ మాలిష్. చెప్తున్నాను. పదరా. ఈ ఇంటికి స్వప్నలోక్ అని పేరు పెట్టాను. ఎలా ఉంది? చాలా బాగుందన్నయ్య. ఎలా, నువ్వు మాట్లాడవే. ఎక్స్క్యూజ్ మీ సార్, దీనదేవ గారి దగ్గర నుంచి మీ ఫోన్ సార్. వెళ్ళు. హలో, గుడ్ ఈవినింగ్ ఫాదర్. నేను శంకర్. చెప్పండి. అలాగే ఫాదర్, మీరు చెప్పాడే చెప్తాను.
ఇదేమిట్రా తెల్లవారుజాము 4 గంటల గృహప్రవేశం అయితే ఎంత అర్ధరాత్రి వేళ బయటికి వెళ్తున్నారు ఎక్కడికి ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు నాకు తెలుసు మీరు ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇది నా ఇల్లు నా సొంతం అలాగే మీకు ఇల్లు ఉండాలని అది కట్టించాను ఓ 4-5 గంటల్లో మీరు అక్కడికి వెళ్ళిపోతారు మీ ఇంట్లో మీరు ఉంటారు నా ఇంట్లో నేను ఉంటాను ఆ ఇల్లు మాకు అక్కర్లేదు కళ్యాణ్ మీకు సంబంధించిన ఏది మాకు అక్కర్లేదు అందుకే నేను కొని తెచ్చిన చెరుతో మా ఆవిడ నా ఉద్యోగానికి ప్రభుత్వం ఇచ్చిన బట్టలతో నేను ఒక్క మాటలో చెప్పాలంటే మా కట్టు గుడ్డలతోనే నేను వెళ్ళిపోతున్నా మీరు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు వెళ్ళటం అంటూ జరిగితే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికే వెళ్ళాలి తప్ప మరో చోటుకి వెళ్ళటానికి వీల్లేదు శాసిస్తున్నావా ఎస్ శాసిస్తున్నాను ఇది మామూలు శాసనం కాదు శిలా శాసనం శాసనాన్ని ధిక్కరిస్తే యువర్ రాష్ట్ర శిక్ష విధిస్తున్నావని చెబుతారే నేను చేసిన తప్పేంటో చెప్పకుండా నాకెందుకు శిక్ష విధిస్తున్నావు చెప్పు నేను చేసిన తప్పేంటో చెప్పి మరీ వెళ్ళు మేము నిన్ను శిక్షించడం ఏంటి నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు మా బ్రతుకు మేము బ్రతకబోతున్నాం ఇన్నాళ్ళు మనం కలిసి బతికింది ఎవరి బ్రతుకు వాళ్ళ బ్రతకడం కోసం కాదురా నాకు నా బ్రతుకైనా చావైనా రెండు నా చెల్లి నా చెల్లి నా నుంచి దూరం చేస్తే మిగిలేది బతుకు కాదు సారీ ఓ నీ చెల్లెల మీద నీకు అంత ప్రేమ ఉందా కళ్యాణ్ నిజంగా నీ చెల్లెల మీద అంత మమకారం ఉందా కళ్యాణ్ ఇన్నేళ్ల తర్వాత అడుగుతున్నావు రా మాట నిజంగా నీ చెల్లెలు నీ ప్రాణం అయితే ఆ ప్రాణం మీద ప్రమాణం చేసి చెప్పు ఈ ఇల్లు ఎలా కట్టావు ఆ ఇల్లు ఎలా కట్టిస్తున్నావు ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఎలా వచ్చింది బ్యాంకులో ఉన్న నీ బ్యాలెన్సులు నువ్వు చేస్తున్న దాన ధర్మాలు నువ్వు చేసుకుంటున్న విలాసాలు చేసిన విందులు తిరిగే కార్లు నువ్వు వేసుకుంటున్న బట్టలు ఎక్కడివి ఇవన్నీ కేవలం నువ్వు ఒక డాన్సర్గా సంపాదించినవేనా లేక లోకాన్ని చట్టాన్ని తత్తర బిత్తర చేసి సంపాదించినవా చెప్పు నాకు సమాధానం కావాలి ఒకనాడు నిలవడానికి కూడా నేడలేని ఒక జీవి ఈనాడు ఒక సృష్టి అయ్యాడు అంటే దాని వెనక ఏ కథ లేదంటావు ఏ చిత్రమూ లేదంటావు ఏ విచిత్రమూ లేదంటావు ఉంది మిస్టర్ కళ్యాణ్ ఒక చిన్న విత్తనం నుంచి ఆకాశాన్ని మూసేసే మహావృక్షం పుడుతుంది ఆ వృక్షానికి కొన్ని కొమ్మలుంటాయి ఆకులుంటాయి పువ్వులుంటాయి పళ్ళుంటాయి ఒక చిన్న విత్తనం నుంచి ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి అంటే దానికి సమాధానం ఎలా లేదు అదే విధంగా ఒకనాడు నిలవడానికి నీడ కూడా లేని అల్ప జీవికి ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే సమాధానం దొరకదు దొరుకుతుంది మిస్టర్ శివ నీ ఇంటి పునాదుల్లో కొన్ని మూగజీవాల శవాలున్నాయి నీ ఇంటి గోడల్లో వాటికి వేసిన రంగుల్లో కొందరు అమాయకుల నెత్తుటి మరకలున్నాయి నీ ఇంటి పైనున్న కప్పులో చట్టాన్ని కప్పివేసిన చట్టం ఉంది నీ బ్యాంకు బ్యాలెన్సుల వెనక దోపిడీ ఉంది నీ బీరువాలో దాగి ఉన్న బ్లాక్ మనీలో లంచం ఉంది నువ్వు తిరిగే బెంచ్ కార్లలో సొసైటీ ఉంది
ప్రతి చీకట్లో నీకు వేషం ఉంది, ప్రతి పగల్లోనూ నీ మోసం ఉంది. నీ టెలిఫోన్లలో బ్లాక్ మెయిలింగ్ ఉంది, నీ ప్రతి అడుగులో దగా ఉంది, ప్రతి మాటలో అబద్ధం ఉంది. కాదంటావా? కాదంటావా చెప్పు. నీ నవ్వు నాకు సమాధానం కాదు. మిస్టర్ శివ, నీకు ధైర్యం ఉంటే చెప్పగలిగితే చెప్పు, లేకపోతే ఇవే ప్రశ్నలకు సమాధానం. రేపు నువ్వు ఖాకీ గుడ్డలకు చెప్పవలసి వస్తుంది. ఖాకీ బట్టలు, రేపు నీ ఖాకీ బట్టలు నన్ను ప్రశ్నలు వేస్తాయి, నేను వాటికి సమాధానం చెప్పాలి. అంతవరకు ఎందుకు మై డియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నీ ప్రశ్నలకు సమాధానం నేను ఇప్పుడే చెబుతాను. కానీ ఆ ప్రశ్నలు, అదే నువ్వు అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్న, చిన్నప్పుడు నీ కాళ్లకు చెప్పులు లేకుండా నువ్వు స్కూల్కు వెళ్లేవే, ఆ రోజున నీ కాళ్లకు చెప్పులు లేవని నిన్ను ఎండలో నిలబెట్టినప్పుడు నేను పరుగు పరుగున షాపుకు వెళ్లి నీకు బూట్లు తీసుకొచ్చి నీ కాళ్లకు తొడిగానే, అప్పుడు ఆ బూట్లు ఎక్కడి నుంచి వచ్చాయి శివాని నువ్వు అడుగుంటే సమాధానం నీకు అప్పుడే దొరుకుండేది. నీకు కాన్వెంట్ డ్రెస్ లేదని, స్కూల్ నుంచి పిల్లలందరూ చూస్తుండగానే నేను బయటికి గెంటేస్తానని అవమానంతో నువ్వు నా ముందుకొచ్చి తలదించుకున్నప్పుడు, నేను పరుగు పరుగున బజార్కు వెళ్లి యూనిఫామ్ తీసుకొచ్చి తొడిగి క్లాసుకు పంపించానే, అప్పుడు ఆ యూనిఫామ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని నువ్వు నన్ను ఒక్క మాట అడుగుంటే గనక నీకు సమాధానం ఆనాడే దొరుకుండేది. పిల్లలందరూ కాశ్మీర్కి పిక్నిక్ వెళుతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నానే అని నువ్వు చీకట్లో కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తుంటే, అది చూసి నేను పరుగు పరుగున వెళ్లి డబ్బు తెచ్చి ఇదిగోరా అని నీ చేతికిచ్చానే, అప్పుడే అంత డబ్బు నీకు ఎక్కడదరా అని నువ్వు అడుగుంటే ఆ రాత్రే నీకు సమాధానం దొరుకుండేది. సైకిల్ కూడా కొనటానికి దిక్కులేని ఓ పేపర్ బాయ్ మోటార్ సైకిల్ కొనిచ్చి, నువ్వు కాలేజీకి వెళ్ళవలసింది సైకిల్ మీద కాదు మోటార్ సైకిల్ మీద అని చెప్పిన రోజున ఇది ఎక్కడి నుంచి వచ్చింది మిత్రమా అని నువ్వు అడుగుంటే ఆ రోజే నీకు సమాధానం దొరుకుండేది. కాలేజీ లెక్చరర్ ఉద్యోగంలో చేర్రా అని చెబితే నా బతుకు బడిపంతులు బతుక అని నువ్వు నీరు కారిపోయినప్పుడు, నీకు ఐపీఎస్ ట్రైనింగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి నీ చేతికిచ్చిన రోజున ఇంత అర్జెంటుగా ఈ ఆర్డర్స్ ఎలా తెచ్చేవురా అని నువ్వు అడుగుంటే ఆ క్షణానే నీకు సరైన సమాధానం దొరుకుండేది. ఓకే, నీలాంటి వాళ్లతో సమాధానం ఎలా చెప్పించాలో ఈ ఖాకీ టోపీలకు బాగా తెలుసు. నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావే టోపీ, ఆ టోపీ నేను కొన్ని వందల మంది ఉన్నవాళ్ళ నెత్తిన టోపీ పెడితే అది నీ నెత్తి మీదకి వచ్చిందిరా. నీ నడుముకు చుట్టుకున్నావే బెల్ట్, ఆ బెల్ట్ కొన్ని వేల రాత్రులు నేను నడుము వంచి కష్టపడి పనిచేస్తే అది నీ నడుము మీదకి వచ్చిందిరా. నీ కాలికి వేసుకున్నావే బూటు, ఆ బూటు ఒక అమాయక జీవి గొంతున్న ఆ బూటు కాలితో తొక్కితే అది నీ కాలికి వచ్చిందిరా. నువ్వు కాకి బట్టలు గొంతు చుంచుకుంటున్నావే, నేను మొత్తం కాకి వ్యవస్థని మోసం చేస్తే ఆ కాకి బట్టలు నీ ఒంటి మీదకి వచ్చాయిరా. ఎంతా నేను చేసింది ఎవరి కోసం? నా కోసం? నవ్వరా, నీ కోసం, నా చెల్లెలి కోసం. మీరిద్దరూ సుఖంగా ఉండాలని చిన్న స్వార్థం కోసం చేశాను రా ఇదంతా. ఇది సుఖమని నువ్వంటున్నావు, కాదు పాపం అని నేనంటున్నాను. ఇదంతా నువ్వు నిజంగా మాకోసమే చేస్తే ఇదేదీ మాకు అక్కర్లేదు. నువ్వు నాతో పాటు రా, చట్టానికి లొంగిపో, నేరస్తున్నాను ఒప్పుకో. నేను కష్టపడి నీతిగా 100 రూపాయలు సంపాదించిన రోజున ఈ పోలీసు వ్యవస్థే అది దొంగ సొమ్మని స్వాధీనం చేసుకుంది, నన్ను ఒక దొంగగా ముద్ర వేసింది. కానీ ఈ రోజున అదే దొంగ సొమ్ముతో బతుకుతున్న నన్ను దొరగా గౌరవిస్తుంది. ఒక ఉన్నవాడిని కొట్టి 10 మంది లేని వాళ్ళకి పంచిపెట్టడమే సిద్ధాంతంగా బతుకుతున్న నన్ను ఏ సిద్ధాంతం లేని మీ చట్టానికి లొంగిపోమంటావా? మిస్టర్ కళ్యాణ్, నీకు ధైర్యం ఉంటే, శక్తి సామర్థ్యాలు ఉంటే నన్ను నేరస్తున్నది నిరూపించుకో, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన శిక్ష వేసుకో. అంతవరకు నా చెల్లెలు ఇక్కడే ఈ ఇంట్లో నా దగ్గరే ఉంటుంది. రైట్, నేనుగానే వెళుతున్నాను. ఆమె రావటం ఉండటము ఆమె ఇష్టం. Thank you.
వస్తా అమ్మా అమ్మా నువ్వు కూడా అంటే నువ్వు కూడా చేతున్నయ్యా ఆడపిల్ల ఇంటి పేరు మారే వరకు పుట్టింటి వాళ్ళు అడుగు తాడల్లో నడవాలి ఇంటి పేరు మారిన తర్వాత కట్టుకున్న వాడి అడుగు తాడల్లో నడవాలి నువ్వు అదే చెప్పావు నేను అదే చేస్తున్నాను పోయే వాళ్లను ఆపేదెవరు ఎవరు 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 ఆర్ యు మ్యాడ్ ఆర్ యు మ్యాడ్ yes I am mad yes I am mad 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 ఒకే భయం ఒకరికొకరు ఎవరికెవ్వరు నో 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 పోతే పోని పోరా చెల్లే లేదనుకోరా ఐఎమ్ మ్యాడ్ yes ఐఎమ్ మ్యాడ్ ఐఎమ్ మ్యాడ్ yes ఐఎమ్ మ్యాడ్ తెచ్చి నీరును పోసి మొక్కను పెంచిన మాలి నారును తెచ్చి నీరును పోసి మొక్కను పెంచిన మాలి నీదని నమ్మకు నాలా అవ్వకు నీదని నమ్మకు నాలా అవ్వకు నమ్మావా ఫినిష్ 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 పుట్టేటప్పుడు నీతో వచ్చినదెవరు పోయేటప్పుడు నీతో వచ్చేదెవరు పోతే పోని పోరా చెల్లే లేదని పోరా Thank you.
గుండెను కోసి ప్రాణం పోసి ప్రేమగా పెంచిన చెల్లి గుండెను కోసి ప్రాణం పోసి ప్రేమగా పెంచిన చెల్లి నీదని పిలవకు ఏదని అడగకు నీదని పిలవకు ఏదని అడగకు అడిగావా పెళ్లికి ముందు అన్నే దైవం సర్వం తాళే పడితే అన్న గిన్న శూన్యం పోతే పోని పోరా నేను విడిచి ఉండలేను అయోమయం ఒకే భయం ఒకరికొకరు ఎవరికెవ్వరు నో 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 పోతే పోని పోరా చెల్లే లేదను కోరా ఏమిటి నా చెల్లై పెళ్లి కాబోతుందా అంటే నేను మేనమావ కాబోతున్నాను ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వప్న స్వప్న అమ్మా స్వప్న అమ్మా అమ్మా స్వప్న ఎంత సంతోషమైన వార్త చెప్పావమ్మా నేను నేను మేనమాన్ కాబోతా ఇది ఒక్కసారి నోరు తెరు స్వప్న ఇన్నాళ్ళు నువ్వు నేను తెలియక ఒక దొంగతిండి తిన్నాం ఇప్పుడు తెలిసాక రేపు పుట్టబోయే నీ బిడ్డకు కూడా అదే తిండి తినిపిస్తావా స్వీట్స్ మన ఇంట్లో చీమలు కూడా తినకుండా వెంటనే బయటపడి ఉండండి మూడు ముళ్ళు వేశాడు కాబట్టి తానే మొగాడనుకుంటున్నాడా అన్నకి చెల్లికి సంబంధం తెగిపోతుంది అనుకుంటున్నాడా అడిగి వస్తాను రాణి గారు లోపల రండి నమస్కారం బాబు మేము చచ్చిపోయిన కుర్రాడి తల్లిదండ్రులం మా అబ్బాయిని చంపించింది శంకరం బాబేనని పోలీసులకు చెప్పమన్నాడు ఈ మైకేల్ బాబు లేకపోతే మా అమ్మాయి జీవితం సర్వనాశనం చేస్తున్నాడు బాబు ఇక మీరు వెళ్ళండి ఎన్నాళ్ళు లేనిది మన సంస్థలో కుట్రలు కుతంత్రాలు మొదలయ్యాయి ఆదిలోనే తుంచుకపోతే చీడపురుగై మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది లేదు అవన్నీ అబద్ధాలు అది చెప్పవలసింది నువ్వు కాదు ఈ స్థానంలో కూర్చున్న నేను ఆ స్థానంలో మీరు కూర్చున్నారు కనుక మీరు చెప్పేవన్నీ నిజాలా ఆల్ రైట్ సార్ ఇది వాళ్లకు నాకు మధ్య ఉన్న విషయం ఇందులో నేను కూడా దోషిగా ఆరోపించబడ్డాను కనుక ఈ విషయాన్ని మీకు అప్పగిస్తున్నాను న్యాయం మీరే నిర్ణయించండి ఏ శిక్ష విధించాలో కూడా మీరే నిర్ధారించండి
సంస్థాధినేత ఫాదర్ ని కూల్చివేయాలనుకోవటం పెద్ద నేరం. ఆ నేరానికి శిక్ష మరణం. శిక్షను అమలుపరచవలసింది ఫాదర్. కానీ వాళ్ళిద్దరినీ కన్నతండ్రిలా పెంచాను కనుక కన్నతల్లి లాంటి ఈ సంస్థను నాశనం చేయాలనుకున్న ఆ చీడ పురుగులిద్దరినీ నేనే నాశనం చేస్తాను. నిన్నిప్పుడు సేవ్ చేయగలిగేది నేను కాదు, ఒక్క పోలీసులే. మై గాడ్, సరెండర్ యువర్ సెల్ఫ్. వాడు ఆచూకీ చెప్పి అప్రూవల్ అవుతాను, శిక్ష తగ్గుతుంది. ఆఫ్టర్ దట్ నిన్ను బయటికి తేవడం నా పని. అతను చెప్పిందని బట్టి చూస్తే గాడ్ ఫాదర్ మీ బావగారు. ఆయన బతుకోవడానికి నేను వింటున్నా. ఎస్, ఆలోచించండి సార్, తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. సరే, అతన్ని పట్టుకుంటే పై అధికారులు నాకు అప్పగించిన బాధ్యతతో న్యాయం చేసినట్టు అవుతుంది. కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఎస్పీ సత్యం, న్యూలీ రిక్రూటెడ్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. మీకంటే ముందు సీట్ వచ్చింటే మీకు సీనియర్ అయ్యేవాడిని, ప్రస్తుతం మీ జూనియర్ని. ఓకే, టేకెన్ ఇంటి కస్టడీ. కానీ సార్, డిఐజీ గారు మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు, మీ చాకచక్యం చూసి నేర్చుకోమన్నారు. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, టేకెన్ ఇంటి కస్టడీ, ఫాలో మీ. ఎస్ సార్. చెప్పండి, శివ ఎక్కడ? అతన్ని ఎక్కడ దాచారో చెప్పండి. చెప్తారా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయమంటారా? బాబు, మీరే చూశారు కదా, ప్రతి పాత ప్రతి ఇల్లు చూశారుగా. ఆయన ఇక్కడ లేడండి. ఇక్కడ లేడు సార్. ఓకే, అతను ఇక్కడ లేడనే మిమ్మల్ని అందరినీ విడిచిపెడుతున్నాం. అతను కనబడితే మాకు వెంటనే కౌంట్ చేయండి. అతను దొరికేటంత వరకు అర్ధరాత్రి అపరాత్రి ఇలాగే వచ్చి మిమ్మల్ని అందరినీ హింసిస్తూ ఉంటాం. అంతవరకు నేను నా బలగం ఇక్కడే ఉంటాం. అక్కర్లేదు సార్, ఎవరూ అక్కర్లేదు, నేనొక్కడిని చాలు. మొట్టమొదటిసారిగా నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ముందు నా నిజాయితీ నిరూపించుకుంటాను.
అతను ఎవర్ నుంచి తప్పించుకున్నా నా కంటి చూపు నుంచి మాత్రం తప్పించుకోలేడు ఓకే థాంక్యూ సార్ అన్నయ్యా అయ్యా ఏంటి పాప పేరు మెడలు వేసుకొని పుట్టింది 11వ రోజు మేనమామ చేత శాంతి చేయించాలి లేకపోతే బిడ్డకు దోషం మేనమామకు దోషం తద్వారా తల్లిదండ్రులకు కూడా దోషం అయితే మేనమామను పిలిపిస్తే టైం దగ్గరికి వచ్చింది బహుశా ఆయన రారేమో ఇప్పుడు ఏం చేయను లేదండి మా అన్నయ్య తప్పకుండా వస్తాడు ఆలస్యమైపోతుంది మరి నేను పర్వాలేదు ఏం చేయాలో చెప్పి మీరు వెళ్ళండి
అమ్మా స్వప్న అన్నయ్య ఇది నేను మావ గండంతో పుట్టింది నీకు ఏ కీడు జరగకూడదనే కబురు చేశాను అమ్మా ఇది నాకు నా మేన కొడను చూపించు భర్తల బంధం కంటే పేగు బంధం చాలా గొప్ప బంధం ఆ బంధంతో నా కాళ్ళకు బంధం వేసే కంటే నా మెడకు వేసుంటే ఎంతో బాగుండేది ఎక్కడ నీ లంకేశ్వరుడు ఎక్కడ మాకు తెలియదు తెలిసినా చెప్పాల్సిన అవసరం లేదు చెప్తారా లేదా ఏమిటండి నీ దౌర్జన్యం నాకేం తెలియదని చెప్తున్నానా మర్యాదగా చెప్పకపోతే ప్రమేయం కానీ నీ భార్య ప్రమేయం కానీ లేకుండానే తప్పించుకుని పారిపోయాడంటావా దీన్ని డిపార్ట్మెంట్ నమ్మాలంటావు కమాన్ చెప్పు ఆన్సర్ మేసి స్వప్న స్వప్న ఏమిటండి నేను నిన్ను విషయం ఫ్రాంక్ అడుగుతాను నువ్వు కూడా నా ఫ్రాంక్ సమాధానం చెప్పాలి అడగండి నీకు నేను కావాలా మీ అన్నయ్య కావాలా అదే ప్రశ్నండి ఇదే నా ప్రశ్న దీనికి సమాధానం కావాలి నీకు నేను కావాలా మీ అన్నయ్య కావాలా
ఇద్దరూ కావాలని తెలివిగా మాత్రం సమాధానం చెప్పొద్దు. ఏంటండి నాకు ఇద్దరు కావాలి. అదే వద్దంటున్నాను. లేదండి లేదు నాకు ఇద్దరు కావాలి. ఆల్ రైట్ ఇద్దరం కావాలనుకుంటే తెల్లవారేసరికి నేను ఉంటాను. ఏంటండి ఇది ఏమైందండి మా అన్నయ్య మీకు ఏం చేశాడు మీకు జీవితాన్ని ఇచ్చాడు మిమ్మల్ని 10 మందిలో మనిషిగా నిలబెట్టాడు. ఆ నిలబెట్టిన వాడే నా చేతికి వృత్తి ధర్మాన్ని అంటకట్టాడు. ఆ ధర్మం దృష్టిలో నీ వాళ్ళు నా వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ అన్నయ్య ఒక నేరస్తుడు. అతను పట్టుకోవాల్సిన బాధ్యత నాది. అలా పట్టుకోకపోతే నా ఉద్యోగం వదిలేయాలి. ఆల్ రైట్ ఉద్యోగం వదిలేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను కూడా మీ అన్నయ్యతో పాటు నేరస్తులు అవుతాం. అయినా పర్వాలేదు కానీ ఈ డిపార్ట్మెంట్ మీ అన్నయ్యని విడిచిపెడుతుందా? లేదు. అందుకోసం మీ అన్నయ్యని పట్టుకోవాలి. నా చేతులతో నేనే పట్టుకోవాలి. నేనే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఆ తర్వాత మీ అన్నయ్య నిర్దోషిని నా చేతులతో నేనే విడిపించాలి. అందుకే స్వప్న నా ఈ తాపత్రయం అంతా. చెప్పండి మా అన్నయ్య మీకు పట్టుబడాలంటే నన్నేం చెమంటారో చెప్పండి. మీ అన్నయ్య చట్టానికి లొంగడు. అతను తానుగా పట్టుబడాలి. నువ్వంటే మీ అన్నయ్యకి పంచప్రాణాలు. నువ్వు చనిపోయావని తెలిస్తే అతను ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తాడు. అంటే నేను చనిపోయానని తెలిస్తే వెంటనే పరిగెత్తుకొస్తాడు. ఆ తర్వాత మీరు పట్టుకోవచ్చు, ప్రభుత్వానికి అప్పగించవచ్చు. ఎస్, ఆ తర్వాత మీ అన్నయ్యని నిర్దోషిగా విడుదల చేయించవచ్చు. ఎస్, నేను సిద్ధం. స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఈ నాటకం నీకు నాకు మా డీజీపీ గారికి తప్ప మరొబ్బరికి తెలియకూడదు. ఓకే. అంత అయిపోయింది బాబు. ఆదురు మరుగుడు మహేష్ వచ్చి మీ ఆచూకీ అడిగితే మాకెవరికీ తెలియదని చెప్పాం. అందుకు మమ్మల్ని అందరినీ నానా చిత్ర రావడం ఓ గంట ముందు వచ్చుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు బాబు. చెప్పండి, ఒక గంట ముందు వచ్చుంటే అందరినీ బతికించేవాడే కదా. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. నిన్ను చంపేయాలని చూస్తున్నారు. పట్టుకోవడానికి కళ్యాణ్ వేసిన చెట్ట చివరి ఎత్తుగడ. అంటే అక్కడ నిజంగానే నా చెల్లెలు చనిపోయి ఉంటే ఇక్కడ ఈ అన్న గుండె ఆగిపోయింది. శివ, నేను చెప్పే
వెళ్తాను నిజంగానే వెళ్తాను ఇక్కడ నేను లేకుండా చూసి దహనకాండ చేసిన రాక్షసుని నేలమట్టం చేసి ఆ తర్వాత నాకు నేనుగా నా చెల్లెలికే పట్టుబడిపోతాను స్వప్న స్వప్న సారీ స్వప్న మీ అన్నయ్య ఈరోజు రాలేదు బహుశా ఈ వార్త అందలేదేమో రేపు ఎలా అయినా ఈ వార్త అందేలా చేస్తాను Thank you.
నన్ను తప్పదు ప్లీజ్ నన్ను కాపాడు ప్లీజ్ నేను ఇక్కడికొచ్చింది పట్టుబడడానికి కానీ నన్ను పట్టుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ముందు మిగిలేవి వాళ్ళ శవాలు ఆ తర్వాత నా శవం మీకు మిగులుతుంది నాకు నేనుగా మీకు పట్టుబడాలి అంటే ముందు మీ చేతుల్లో ఉన్న ఆయుధాలు కింద పడేయండి కమాన్ మీకే చెప్తుంది నేను పట్టుబడేది మీ కాకి గుడ్డలకు కాదు నా చెల్లెలి బంధానికి కళ్యాణ్ మళ్ళీ చెప్తున్నా నేనొచ్చింది నిజంగా పట్టుబడ్డానికి నా మాట మీద నీకేమాత్రం నమ్మకం ఉన్నా మీ వాళ్ళను ఆయుధాలు కింద పడేయమని చెప్పు సే డ్రాప్ ది గన్స్ కమ్ ఆన్ డ్రాప్ ది గన్స్ వచ్చేసానమ్మా చెప్పమ్మా ఇక్కడ కూడా మనమే గెలిచావని లేచి చెప్పమ్మా మా అన్నయ్య పట్టుబడింది మీ కాకి గుడ్డలకు కాదు నా పసుపు కుంకాలకని చెప్పమ్మా నాలాంటి నేరస్తుల్ని పట్టుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాదు నీలాంటి చెల్లెల వల్లే అవుతుందని చెప్పమ్మా అమ్మా స్వప్న లేమ్మా లేమ్మా స్వప్న పోతాడోనని భయపడి పనిచేసేవా లేక అన్నయ్య మధ్య భర్త మధ్య నలిగి నలిగి బతకలేక చావలేక ఈ పని చేసేవా లేక నన్ను పెంచడం కోసమే మా అన్నయ్య దొంగయ్యాడు అందుకు శిక్ష అన్నయ్య కాదు నాకే నాకే ఈ శిక్షని నీకు నువ్వు శిక్షించుకోవడానికే ఈ పని చేసావా చెప్పు ఎందుకు ఇంత పనిచేసావు ఎవరు ఎవరు నా చెల్లెల్ని చంపింది అసలు ఎవరు ఈ తప్పు సలహా ఇచ్చి నా చెల్లి ప్రాణం తీసింది కమ్ ఆన్ స్పీక్ అవుట్ నేనే బావా ఆ దుర్మార్గుని నేనే తప్పుడు సలహా ఇచ్చి నీ చెల్లెల్ని చంపింది నేనే నాకు ఏ శిక్షన విధించు శిక్ష నీ పోలీస్ డిపార్ట్మెంట్ కి శిక్షించడమే తప్ప రక్షించడం తెలియదు నన్ను శిక్షించడానికి నా చెల్లెలు ప్రాణం తీయాల చెప్పరా చెప్పు ఇది ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పు అన్న నేరస్తురైతే
చెల్లెలి ప్రాణాలు తీయాలి అని ఏ చట్టంలో రాసుందో చెప్పరా? చిన్న చేపను ఎరబెట్టి పెద్ద చేపను పడతారు, మేకరు బలిపెట్టి పులిని పడతారు. ఇది తప్పు అని చెప్పే మీ చట్టం నన్ను పట్టుకోవడానికి ఎందుకురా నా చెల్లెలి బలిపెట్టింది? చెప్పరా, దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పను. నన్ను ఒక దొంగగా, గూండాగా, హంతకుడిగా, రాక్షసుడిగా చిత్రించిన ఈ సమాజం, నేను ఏ లేనివాణ్ణి దోచానో, ఏ అమాయకుడి పైన నా గూండాయుధం చూపించానో, ఏ మంచివాణ్ణి హత్య చేశానో, ఏ ఆడ కూతుర్ని నా రాక్షసత్వానికి బలి చేశానో చెప్పండిరా. ఒక్కరు ఒక్కరు మీలో ఏ ఒక్కరైనా సరే దీనికి సమాధానం చెప్పండిరా. కుమార్ చెప్పండి. చెప్పలేరు, నాకు తెలుసు. మీరెవ్వరూ సమాధానం చెప్పలేరు. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి, న్యాయదేవత. ఈ న్యాయదేవత నోరు తెరిస్తే సత్యం చెబుతుంది, కళ్ళు తెరిస్తే ధర్మం చెబుతుంది. అందుకే సత్యాన్ని ధర్మాన్ని కట్టెల మట్టలో వేసి కాల్చి బూర్ది చేయడానికి మీరు న్యాయదేవత చంపేశారు, నా ధర్మదేవతను చంపేశారు, నా బంగారు చెల్లెలిని చంపేశారు, నా తల్లిని చంపేశారు. బావా, 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 జీవమని కొండగాలి కట్టిలా